అన్న నమస్కారం. చెప్పన్నయ్య. అన్న మీ పేరు? రాజు. రాజు. ఏ ఊరు మనది? ఏ మండలం? బాలనార్ మండలం. ఆ గంగాధర్పల్లి విలేజ్. ఓకే. ఏం చేస్తున్నారు అన్న మీరు? ఏం చేస్తున్నారు? మేము కిరాణా షాప్ బిజినెస్. ఆ ఇక్కడ షాప్ ఉంది. ఓకే. చెప్పన్న గడిచిన 9 గడిచింది. ఏనే? ఓకే. గడిచిన 15 టిఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఎట్లుందన్న? బానే ఉంది. ఇప్పటి కూడా ఏమే ఇండ్లు కట్టిస్తాను, రమేశం రోడ్ వేస్తాను, మోసం చేసిన ఇప్పటికీ. ఎవరు? లక్ష్మీరెడ్డి సార్ గారు. మొన్న పాలాభిషేకం చేసారు ఇదే రోడ్లో. ఆయన వస్తే ఇప్పుడు ఈ సార్ గెలిస్తే నేను రావడేస్తానని చెప్పి మొన్న పాలాభిషేకం చేసారు రమేశం రోడ్లోనే. అంటే హామీ ఎప్పుడు ఇవ్వడం జరిగిందన్న? రోడ్ అంటే ఈ ఇప్పుడు నిన్న మొన్నే, అంటే గత 2018 ఎలక్షన్లో అయిపోయినా 2014 అయిపోయిన రోడ్ వేయిస్తాను. మొన్న 3 సంవత్సరాలు 5-3 గెలిచిన సంవత్సరాలలోనే నీ ఊరు దత్త తీసుకుంటానని చెప్పింది గంగాధరపల్లి. 2014 అయిపోయిందా? అప్పుడు గెలిచిన స్టార్టింగ్లే చెప్పిండు గంగాధరపల్లి ఒక లీజుకి తీసుకుంటా నేను ఒక దత్త ఇట్లా అద్దంలాగా వేస్తా అని చెప్పిండు. ఈ అద్దం ఏడు నాకు 7 గ్లాసులు ఆనే ఉన్నాయి, 7 అమ్మాయి ఆనే ఉన్నాయి. ఏముందన్న లక్ష్మీనారాయణ రామాన ఊరికి ముఖం ముందేమో? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన ఊరు ఎలా అంటే అభివృద్ధి జరగలేదా? జరగలేదన్న, అంతా దోపిడీ ఎక్కిపోయింది. ఇంకా గ్రామం అది ఏది మన గౌటన్ పొలాలే అమ్ముకొని బతుకుతారు కేసీఆర్. మరి మంచిగా ఊరికి బాగానే వేసిరంటారు కానీ బాగానే అంటారు అందరు. ఇలా గవర్నమెంట్ పొలాలు కూడా లేవు, ఊర్లోనే అమ్ముతారు. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారంట? డబల్ బెడ్రూమ్ కానీ జాగునలకు 5 లక్షలు అయితే ఒకటి లేవు అన్నయ్య. ఈ గంగాధరపల్లి మండలంలో లేవు. కేసీఆర్ ఇచ్చింది ఒక ఇల్లు చూపెట్టు. కొత్తగా ఏమైనా సీసీ రోడ్లు కానీ బీట రోడ్లు కానీ సీసీ రోడ్లు వేసిండ్రు. మరి స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ఆయన అభివృద్ధి ఏం చేయలేదంటవా? చేసిండు రోడ్లు అని అన్న మాట తప్పిండు. అన్న మాట తప్పిండు. మరి మన ఊరు విషయం చూసుకుంటే ఏం అభివృద్ధి జరగలేదు అంటావు. అంతే మరి వచ్చి ఇంక 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి అన్న, ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఎట్లా అంటావు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటావు? పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు సిలిండర్ తక్కువైతుంది, 500 వస్తుంది, మన భూములకు తక్కువ రేట్లు అవుతాయి, ఇది దోపిడీ ఎక్కువైపోయింది టీఆర్ఎస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడతారు కదా చాలా మంది. కాంగ్రెస్ ఏం చేసింది గతంలో? అవును, ఇందిరామ్మ ఉన్నప్పుడు ఎట్లుండే? ఏం కథ? ఏంది? ఇండ్లు ఇచ్చింది, పేదలకు సంసారం ఇచ్చింది, అన్నీ చేసింది. అప్పటి ఇంత దోపి లేదు. ఒక నూనె ప్యాకెట్ 170 రూపాయలు ఇవ్వాలి ఎంత? నేను ఇప్పుడు ఏదో సిలిండర్ తగ్గించినాము అది తగ్గించినాము అని ఇప్పుడు మాట్లాడుతారు. ఇప్పుడు గెలిచినాక మనమే మన పైసలే తింటుండు. ఈ మొత్తానికి వచ్చి ఎన్నికల కాంగ్రెస్ గెలుస్తా? గెలుస్తుంది. పక్క గంగాధరపల్లి మండలంలో గెలుస్తుంది. మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు ఉన్నారన్న? దచ్చల నుంచి అనంత రెడ్డి ఇస్తుండ్రు. అనంత రెడ్డి టికెట్ కన్ఫర్మ్. ఆయన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా పోరాటాలు ఆమె ఇచ్చిండు. మీకు అందుబాటులో ఏదో లక్ష్మీరెడ్డి లాగా దొంగ కాదు, నేను ఉండి చేస్తా పని మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి మాట ఇచ్చిండు. మొన్ననే పాదయాత్ర చేసిండు, ఏడుకెళ్ళి మాబ్నార్ మన పాదయాత్ర మన మాబ్నార్ అదే మన టెంపుల్ ఉంది అది పాడతాపురం ఐసమ్మకాడికెళ్ళి చేసిండు. పాదయాత్ర నుంచి మన ఊర్లోకి వచ్చి ఆమె ఇచ్చిపోయింది జరిగింది. మరి అనిరుద్ధ రెడ్డి గారి గురించి, అనిరుద్ధ రెడ్డి గారి గురా మరి ఒక మాట, ఆయన కూడా హామీ చెల్లిపోతారు మరి ఏదన్నా పరిస్థితి? ఏం లే, దానికి మేము అందుబాటులో ఉంటాం. ఊర్లో అనంత రెడ్డి మాకు అంత గట్టి హిమ్మత్ ఇచ్చిపోయాడు. ఈ మొత్తానికి వచ్చే ఎన్నికల కాంగ్రెస్ ని మరి అనిరుద్ధ రెడ్డి గారిని గెలిపిస్తారు? మేము గెలిపిస్తాము, మాకు నమ్మకం అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న.